అక్బర్ ఆఫర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఓల్డ్ సిటీలో మీరు పోటీ చేయాలని రేవంత్ రెడ్డికి అక్బర్ ఆఫర్ ఇచ్చింది. ఆఫర్లు ఎలా చూస్తారు? ఇప్పుడు అంకుల్ పోయి అండగా చిన్న వచ్చలేక ఇంతకుముందు కేసీఆర్కి అంకుల్ అంకుల్ అని వేడు కదా, ఇప్పుడు అన్నాదమ్ముడు సంబంధం వచ్చింది. ఇప్పుడు మూడదానికి ఉన్న వీళ్ళు ఎంఏ పాటలు వాళ్ళు గూడమే పిల్లలు, ఇటు పడితే ఇటు దుంపుతారు, ఇటు పడితే ఇటు అధికారులు ఇవ్వాలి ఉంటే వాళ్ళకు మోస్తారు. మూడదానికి కేసీఆర్ అంకుల్ చాలా మంచివాడు, ఇంద్రుడు చంద్రుడు అనే ఇప్పుడు వీళ్ళకి తింటే కేసీఆర్ తింటుడు, కేసీఆర్ తింటారు ఇప్పుడు. ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అడిగారే కదా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గూడ ఎక్కిరు, బీఆర్ఎస్ గడిలో వేరు, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. మరి అప్పుడు అక్బర్ ఉద్దీన్ వచ్చి ఏమనాలి, ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారిస్తే మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్లో ట్యాక్సీలు కట్టద్దు, ట్యాక్సీలు కట్టే ఆఫీసర్ వస్తే కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు కొట్టద్దు, 15 నిమిషాల సమయం ఇస్తే ఇందులో నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ వేస్తా అంటే అంటే గెలుపు మీద అనేది దమ్ముంటే ఏమని చెప్పు. మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది, ఖతర్నాక్ అభ్యర్థిని నిలబెడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వస్తాడు, మేము స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము. అంత చాతగాళ్ళు ఉన్నామైంది మేము, అంటే వాళ్ళు వంచుకుంటే అయిపోతుంది ఏంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి? అంతకుముందు ఓవైసీ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవము మీడియా ఒడిని పట్టింది, ఆ కేసును ఆధారాలు సమర్పించకుండా బీఆర్ఎస్ పార్టీ కేసును నిర్వహణ చేసింది, కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. మరి వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు మాట్లాడినాను 15 నిమిషాలు సమయం ఇస్తే నడిచేంత ఇంకోసారి మాట్లాడే బిడ్డ ఖబర్దారని అసెంబ్లీ వేదికకు వార్నింగ్ ఇవ్వాలి. అంటే మీరు మాట్లాడడం మేము పడుచుకోవాలట కాబట్టి దానికి ఎంఏ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపిత చేయడమే మన లక్ష్యం.